ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ మీడియా వారికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు మరియు మా నందమూరి వీరాభిమానులందరికీ మూడు తరాలుగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ మీ హృదయాల్లో మాకు చోటిచ్చినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటామండి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీఆర్ ఆయన గురించి చెప్పే అంతటి వయసు నాకు లేదు, అంతటి జీవితంలో సాధించింది ఏమీ లేదు నేను. కానీ ఆయన నుంచి చాలామంది ఇక్కడ వేదిక నలగనించిన చాలామంది పెద్దలు చాలా గొప్ప గొప్ప విషయాలు మీతో మాట్లాడారు. కానీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఒకటేనండి, కమిట్మెంట్. మనం ఇచ్చిన కమిట్మెంట్కి మనం ఆనర్ చేయాలి, డెడికేషన్తో సినిమా చేయాలి. తర్వాత ఆయన్ని ఇండియన్ సూపర్ స్టార్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఏదో చేయాలి మనం అని అనుకుంటూ ఒక గొప్ప నాయకుడు అయ్యాడు ఆయన. తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి సేవతో పాటు చాలా కార్యక్రమాలు చేశాడు. ఆడవాళ్ళకి ఆస్తులు సమాన హక్కు ఇచ్చారు, 2 రూపాయల కిలో బియ్యం తెచ్చారు, ఇలాంటి చాలా చాలా అద్భుతమైన మహోత్తరమైన కార్యక్రమాలు చేశారు. అలాంటి గొప్ప మనిషి, యుగపురుషుడు, ద లెజెండ్. ఆయన పేరుతో ఆయన మీద జీవిత చరిత్ర తీయాలంటే మామూలు విషయమా చెప్పండి? మామూలు విషయమా కాదు కదా. ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు అండి ఎవరు చేస్తే బాగుంటుంది అంటే దీన్ని తీయటం అది బాబాయ్ ఒకరి వల్లే అవుద్ది, ఎవరి వల్ల కాదు. సో దీన్ని తీయాలంటే చాలా బాధ్యత ఉండాలి, చాలా బాధ్యత, ఆయన పట్ల విపరీతమైన గౌరవం. ఇవన్నీ సమకూర్చుకొని ఒక అద్భుతమైన వాల్యూస్తో ఈ సినిమా తీయాలి. సో అంత అద్భుతంగా తీయాలి అనే ఒక పట్టుదలతో ఎన్బీకే ఫిలిమ్స్ని స్థాపించారు బాబాయ్. ఫెంటాస్టిక్ బాబాయ్, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. మంది సో ఆయన ఒక్కడి వల్లే అవుద్ది. అదే బాబాయ్ చెప్తున్నారు, ఎన్బీకే ఫిలిమ్స్ అనేది నందమూరి కుటుంబ సభ్యుల బ్యానర్ అది. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ, ఇట్స్ ఆనర్. సినిమా మొదలైన తర్వాత బాబాయ్ ఒకరోజు నాకు ఫోన్ చేశారండి సాయంత్రం. నాన్న అంటే అన్నయ్య గారు అన్నారు, అన్నయ్య గారు అదే మీ నాన్నగారి పాత్ర నువ్వు చేయాలి, ఒకసారి ఆలోచిస్తావా అన్నారు. నాకు కొంచెంసేపు అర్థం కాలేదు, ఆలోచిస్తావా ఎమ్మ జీవితంలో ఒక అద్భుత అవకాశాలను వదులుకుంటాడా అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీస్తుంటే దాంట్లో ఒక చిన్న ఫోటో వచ్చినా చాలు అని అనుకుంటామండి. అలాంటిది నాకు నా సినిమా జీవిత ప్రస్థానం మొదలై పెట్టిందే బాబాయ్ బాలగోపాల్ సినిమాతో, కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం. అది కూడా ప్రియదర్శిని బ్రహ్మిణి ఆర్ట్స్, అది కూడా బాబాయ్ గారి సంస్థే. ఆ సంస్థలో నేను నట జీవితాన్ని మొదలుపెట్టి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన బ్యానర్లో సినిమా చేయమంటే ఆలోచిస్తామా బాబాయ్? అది లేదు, మీ మూలంగా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది చాలా సందర్భాల్లో చెప్పాను, చేస్తాం అంతే, డిస్కషన్స్ లేవు. అయిన తర్వాత సార్ నాన్నగారిలాగా నేను ఉండాలంటే ఫ్రాంక్గా చెప్తున్నా కదండి, నేను ఏ రోజు మా నాన్నగారిలాగా ఉంటాను నేను అనుకోలేదు. ఎందుకంటే మేము సన్నగా స్టిఫ్గా ఉంటాం, ఆయన మంచి దిట్టంగా ఉంటాడు మనిషి, టైగర్ లాగా దిట్టంగా ఉంటాడు. సో చాలా గెటప్స్, చాలా టెస్టింగ్ జరిగింది క్రిష్ గారితో. నా డౌట్స్ నాకే ఉన్నాయి, ఏంటబ్బా మనం అలా ఉంటామా లేకపోతే ఏంటి అని. సో ఒకరోజు క్రిష్ గారు షూటింగ్ నుంచి వచ్చి ఫోటో షూట్ చేశారు. అప్పటికి ఆయన, ఏం సార్ బాగున్నారు కదా అన్నారు.
సార్ నాకు డౌట్గానే ఉంది సార్ అన్నాను. సర్లేని మీ డౌట్స్ సర్లే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు ఆయన షూటింగ్కి. ఒక 45 మినిట్స్ తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది బాబాయ్ దగ్గర నుంచి. అదిరిపోయావు నాన్న, నాకు అచ్చు మా అన్నం చూస్తున్నట్టుంది, ఆయన 25వ ఏట ఎలా ఉన్నాడో అలా చూస్తున్నట్టుంది నాకు అన్నాడు. ఎందుకంటే మా నాన్న 25వ ఏట చూడలేదండి, ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. సో అక్కడ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. తర్వాత షూటింగ్కి వెళ్ళాం. మా నాన్నగారితో నాకు పరిచయం నా 15వ ఏట నుంచి మొదలైంది. నేను మీకు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. మా నాన్నగారితో నాకు పెద్ద పరిచయం లేదు, ఎందుకంటే తాతగారితోనే ఆయన జీవితం సాగిపోయింది. ఆయన సగ జీవితం ఏంటి, ఆయన 45 ఏళ్ళకి తాతగారితోనే గడిపేశాడు, ఆయన సేవలోనే బతికేశాడు. ఆయన నాన్న 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 లిగిస్తే ఉట్టి అదే ఒక పదం నాన్న అనే పదంతో బతికేశాడు ఆయన. సో నాకు ఎప్పుడు మా నాన్నతో అంటే పొద్దునే లేచేటప్పటికీ ఆయన లేడు, ఎందుకంటే తాతగారు 3 ఇంటికి లేస్తారు, ఈయన 3:30కి అక్కడ ఉండేవాడు. మనం అప్పుడు లేవం కదా, మనం 5 ఇంటికి లేస్తాం, వాళ్ళు 6 ఇంటికి లేస్తాం. సరే మేము పడుకునే టైము 8 ఇంటికి స్టూడెంట్స్ పడుకోవాలి కదా, అప్పుడు ఆయన రాత్రి 10 ఇంటికి వచ్చేవారు. సో ఆయనతో నాకు పెద్ద సాన్నిహిత్యం లేదండి. అంటే 15వ ఏట అప్పటి నుంచి నాకు మా నాన్నగారు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. మా నాన్నగారు లేరు నాకు, ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండేవారు. సో ఆయన పాత్ర పోషించేటప్పుడు నాకు తెలియదు ఎలా చేయాలి ఇది, ఆయన ఎలా ఉంటారు. అప్పటికి గంభీరంగా ఉంటారో తెలుసు, బట్ ఎలా మాడ్యులేషన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళినప్పుడు బాబాయ్ గారు ప్రతి డైలాగు, అరే నాన్న మీ నాన్న ఏ రోజు ఎవరికి భయపడలేదు, రామారావు గారి దగ్గర కూడా అంటే మీ తాతగారి దగ్గర కూడా నిర్మోహమాటంగానే ఉండేవాడు, ఏదైనా ముక్కు సూటితనం ఉండేది అలానే మాట్లాడు. నా డైలాగ్స్ కూడా ఆయన చెప్పి నాతో చెప్పించారు. సో థ్యాంక్స్ లాట్ బాబాయ్, నిజంగా థ్యాంక్స్ లాట్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఈ సినిమాకి 4 పిల్లర్స్ అండి, 4 పిల్లర్స్. 1 ప్రొడ్యూసర్స్, అది బాబాయ్. బాబాయ్ కాబట్టే పిల్లర్ అయ్యారు. అండ్ ఆయన యాక్టర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తాను, అంటే ఆయన పెద్ద భారీ స్తంభం అది. సో బాబాయ్ అండ్ కొరపాటి సాయి గారు అండ్ మన విష్ణు గారు, అండ్ యు హ్యావ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు బాబాయ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ ప్రొడక్షన్ హువర్ సపోర్ట్ టు బాబాయ్. 2వ పిల్లర్, ఎవరి సినిమా దర్శకత్వం చేస్తే బాగుంటుందండి, చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఎవరు చేయాలి ఎవరు చేయాలి. అసలు 2 నెలల్లో మీకు తెలియదండి, ఇది 2 నెలల్లో ఒక అద్భుతమైన కథ రాశారండి రామారావు గారు, జీవితం కథ రాశారు. మన సామాన్యంగా సరిపోదండి, 5-6 పార్ట్స్ తీయాలి. రామారావు గారి గురించి తెలుసుకోవాలంటే 5-6 పార్ట్స్ తీస్తూ ఉండాలి మనం. కానీ అదంతా కాకుండా క్లుప్తంగా నిజంగా కొన్ని కొన్ని విషయాలు మీరు చెప్తే మీరు సినిమా చూస్తే నమ్ముతారండి. మనకి రామారావు గారి జీవితం ఒకటి తెలుసు, కానీ తెలియని జీవితం చాలా ఉంది. అదంతా రీసెర్చ్ చేసి చాలామందిని కలిసి అవన్నీ తెలుసుకొని రేపు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. మీరు చూసేది చాలా కొత్త రామారావు గారిని చూస్తారు. ఆయనలో ఉన్న ఆవేదన, ఆయనలో ఉన్న ఎమోషన్, ఎప్పుడు ఆయన జనాలకు సేవ చేద్దాం అనుకున్నారు. మనం అందరం అనుకుంటాం ఏదో నా దేశం సినిమా అప్పుడు అందాం అనుకుంటాం, లేదు, ఆయనకి మొదటి నుంచి ఉండేది ఈ ప్రజలు నన్ను ఇంత వాణి చేశారు. ఏమీ లేని ఒక నిమ్మకూరు అనే చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన సామాన్య ఒక మనిషిని సూపర్ స్టార్ రేంజ్కి తీసుకొచ్చిన ఈ ప్రజలకి నేను ఏం చేయాలనేది ఆయనకి ఎప్పుడు నిరంతరం ఉండేది. అవన్నీ మీకు ఈ సినిమాలో క్రిష్ గారు చూపిస్తారు. క్రిష్ గారు లేకపోయి ఉంటే, మార్క్ మై వర్డ్స్, క్రిష్ గారు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చుండేది కాదు. దర్శకుడిగా ఆయన 100కు 100% ఇంతమంది పాత్రలు, ఎంతమంది పాత్రలు తెలుసా, మీరు రేపు చూస్తే తెలుస్తుంది. ఆయన జీవితంలో ఎంతోమంది పాత్రలు, ఎన్నో పాత్రలు ఉన్నాయి. అవన్నీ ప్రతి క్షణం అక్కడ మేము చేస్తున్నప్పుడు ఒక 20 మంది ఆర్టిస్టులు చేస్తుంటే అందరికీ ఇలా ఆయనే డైలాగ్ చెప్పేవారు, సార్ మీరు ఇలా మాడ్యులేట్ చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, ఈ టైమింగ్. ఆయనకి తోడుగా నిజంగా మీరు నమ్మరండి, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక హీరోగా సామాన్యంగా మనం మాట్లాడడం, బట్ బాలయ్య గారు ఒక్కరే అండి, అందరు ఆర్టిస్ట్కి ఆయన కూడా మాడ్యులేషన్ చెప్పేవారు. ఒక తోడు అంటే ఒక డైరెక్టర్కి తోడుగా ఉంటూ ఆయన సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి బాలకృష్ణ గారు అండి. నేను చూసి షాక్ అయ్యా, అవును డైరెక్టర్ చెప్పుకుంటున్నారుగా మనకెందుకు అనుకుంటాం, కానీ ఒక హీరోగా ఉంటూ అందరు ఆర్టిస్ట్కి డైలాగ్స్ చెప్పుకుంటూ బాబాయ్ కూడా ఆయనకి సపోర్ట్గా నిలిచారండి. అండ్ క్రిష్ గారు నిజంగా మీకు నమస్కారాలు అండి, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి.
తర్వాత ఇంకొక పిల్లరు సాంకేతిక నిపుణులు అంటే మెయిన్ కేటగిరీ అండి. ఇందులో ఫస్ట్ వ్యక్తి ఆయనతో ఎప్పుడు పనిచేయలేదు బట్ ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కీరవాణి గారు. ట్రైలర్ చూశారు కదా ఇందాక, రోమాలు లెక్కపరుచుకున్నాయా లేదా? అద్భుతమైన సౌండింగ్, అద్భుతం అంటే ఒక సాహిత్యానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి కీరవాణి గారు, అద్భుతంగా ఇచ్చారు సార్, థ్యాంక్స్ లాట్. సాంకేతికుడు మా బాబా గారు, ఏరేనా బాబా గారు, సార్ బాబా గారు. అసలు కెమెరామెన్ గారు సామాన్యంగా డిఓపీస్ చాలా తొందరగా అంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, సినిమా అవ చేసేయాలి, టైంకి అయిపోవాలి. జనవరి 9 డేట్ ఫిక్స్ చేశారు బాబాయ్, తొందరగా సినిమా ఫినిష్ చేయాలి. అవుద్దండి, కామ్గా సెట్లో అరవకోకుండా కూల్గా చేశారు బాబా గారు. సార్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, థ్యాంక్స్ లాట్. ఒక మంచి వింటేజ్ ఫీల్ శాతగారు కూడా ఆయన, అవును బాబాయ్. మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, హీ విల్ టేక్ యూ బ్యాక్ టు టైమ్. రామారావు గారు టైం తీసుకెళ్ళి అంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. బేసిక్గా అండి అందరూ అన్ని యాంగిల్స్లో రామారావు గారు కనపడరు, బాబాయ్ అయినా కనపడరు, నేనైనా హరికృష్ణ గారు అలా కనపడను, బట్ ఏ యాంగిల్లో బాగుంటారు అని డిసైడ్ చేసేది కెమెరామెన్ గారు, డైరెక్టర్ గారు. వీళ్ళిద్దరు అనుకుని ప్రతి పాత్రని ఏ యాంగిల్లో వాళ్ళ పోలికలు ఉంటాయో ఆ యాంగిల్సే పెట్టి తీశారండి. సో హ్యాట్స్ ఆఫ్ టు బాబా గారు అండ్ క్రిష్ గారు. 4వ వ్యక్తి బుర్రా సాయిమాధవ్ గారు, ఫెంటాస్టిక్ డైలాగ్స్. ఇంత డైలాగ్స్ చూశారండి, ఎంత బాగున్నాయి. బావా నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే సామాన్య మానవుడు అయిపోతావు, ఇప్పుడు దాకా నేను దేవుడిలా కూర్చారు, నన్ను దేవుని చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ తిరిగి ఒక మనిషిని అవుతాను అన్నాడండి. ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ రాసిన బుర్రా సాయిమాధవ్ గారికి సార్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకొక 4వ పిల్లర్ వచ్చి ఈ సినిమాలో పనిచేసే ప్రతి నటీ నటులండి, విద్యా బాలన్ గారు అవ్వచ్చు, రాణా గారు అవ్వచ్చు, సుమంత్ గారు అవ్వచ్చు. అండ్ మేజర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిందని దగ్గుబాటి రాజా గారు అండి, సార్ దగ్గుబాటి రాజా గారు అంటే నేను ఆయనతో బాగా క్లోజ్గా పనిచేశాను. భరత్ రెడ్డి గారు వెంకటేశ్వర క్యారెక్టర్ వేశారు. సో ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా చేశారు. సో దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వీళ్ళందరికీ ఐ వుడ్ సే విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ వుడ్ థ్యాంక్ బాబాయ్ వన్స్ అగైన్ నాకు అవకాశం ఇచ్చినందుకు. హలో, జనవరి 9 సినిమా మీకు వస్తుంది, 4 రోజులు ముందే మనకు పండగ మొదలైంది, అవును 4 రోజులు ముందే మనకు పండగ వచ్చేస్తుంది, రెచ్చిపోదాం. అండ్ జనవరి 9 1983 తాతగారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సో ఐ వుడ్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు. మేమందరం, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ ద మూవీ యాజ్ నందమూరి హరికృష్ణ గారు. థ్యాంక్ యూ.